కార్యంలో చదువులో వాళ్ళని మేము సంరక్షిస్తున్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి ఇంత దూరం మీ యొక్క దీపావళి సెలబ్రేషన్ మా పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవడం కోసం మమ్మల్ని ఇంతమంది ఇన్ని హోమ్స్ ఉంటుండగా మమ్మల్నే గుర్తించి ప్రేమించి వచ్చేసినందుకు మీకు ధన్యవాదం తెలియజేస్తున్నాను. శుభ్రం చదివి మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళి సమాజంలో మంచి గుర్తింపు వచ్చి ఫలానా ఆర్గనైజర్ నుంచి మీరు మంచి పొజిషన్కి వెళ్ళి మీరు 10 మందికి ఇప్పుడు మీరు వెళ్ళలేరు చదువుకున్నారు ప్లస్ ఏదో నర్సులు అయిపోయాం ఒక 10,000 రూపాయలు జాబ్ వచ్చింది మ్యారేజ్ అయింది వెళ్ళిపోయాం మన పిల్లలను చూసుకోకుండా మీరు కూడా ఈ సంస్థకి కనీసం నెలలో వచ్చిన జీతంలోనే గత మీ హస్బెండ్ అంటే మీ భర్తతో కానీ చెప్పి మేము ఇలా పైకి వచ్చాం మమ్మల్ని ఎంతమంది ఇచ్చేసారు అంటే ఎవరో వచ్చి చూసింది ఆడుకున్నట్టు కాదు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేము వచ్చి ఏదో ఇచ్చామంటే అది ఆడుకున్నట్టు కాదు దేవుడే పంపించాడు ఆ దేవుడు రూపంలో చేస్తున్నారు అంతే. మీరు చేయించుకుని మీరు 10 మందికి 100 మందికి ఉపయోగపడాలి అదే మా కోరిక. మాకున్న దాంట్లో మేము చేస్తున్నాం. తర్వాత మర్చిపోతాం అన్నది కామన్ కానీ ఎదిగిన తర్వాత మర్చిపోకుండా ఉండి మన బేస్ అంటే అనుకుంటాం బేస్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం అన్నదాన్ని బేస్ అంటారు ఆ బేస్ని మర్చిపోకుండా ఉంటే సరిపడుతుంది. మేము ఇంకా కార్యక్రమాలు చేస్తాను ఓల్డ్ ఏజ్ హోమ్కి నిలయాన్ని చేస్తాం.
దాకా చాలా మంది 100 మంది 50 మంది ఉన్నారు. మా తర్వాత మేమంటే ఈ స్టేజ్కి వచ్చాం మేడం చేశారు. కానీ వాళ్ళు మా స్టేజ్కి రావాలంటే ఒక షెల్టర్ లేదు, దానికి సైట్ ప్రొవైడ్ చేయండి మేడం అని మీరు ఒక్కొక్కరుగా మాట్లాడాలి కంపల్సరీ ఆ మీటింగ్లో. మీరు మీ మేడం చేసే ఉపకారం ఏదన్నా ఉందంటే ఇదే, ఇంకంత మించి నేను ఎక్స్పెక్ట్ చేయండి.